హలో హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆర్ఆర్ఆర్ ముందు మా రాధేశ్యామ్ పబ్లిసిటీ చేస్తున్నందుకు రొంబ రొంబ నండ్రి. దాంతోనే మొదలు పెడతాను. నీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పు. సినిమా తప్ప, సినిమా కెమెరా తప్ప వేరే ఏ కెమెరా కనపడినా దూరంగా పారిపోవడం, ప్రమోషన్ అంటే భయపడిపోవడం, మైక్ అంటే ఇంకేదో చేసేయడం, పబ్లిసిటీ అంటే అంత భయం ఉన్న నీకు, అంత సిగ్గున్న నీకు, యాజ్ క్లోజ్ యాజ్ బాహుబలిలో కూడా పక్కన రానా తమన్నా మాట్లాడుతుంటా ఇద్దరు మాట్లాడి నేను కూర్చుంటాను ఆ ప్రభాస్ నుంచి, మైక్ కనపడితే వదలకుండా టప్పటప్ప మాట్లాడటం, ఏ భాషలో పడితే ఆ భాషలో మాట్లాడేయడం, పక్కన వాళ్ళ సమాధానం ప్రశ్నలు కూడా నువ్వే సమాధానం చెప్పేయడం, ఆ లెవెల్కి వెళ్ళిపోయినా? ఓకే, ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. ఓకే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది చెప్పు. మీరే గురువు గారు, మీరే. బాహుబలి 1లో బోర్డులు పట్టుకుని నేను ఆయన ప్రభాస్ అని చెప్పి తమిళనాడులో ఒక రోజు 40 ఇంటర్వ్యూలు ఇచ్చాము. మీకు గుర్తుందో లేదో సార్? మీకు గుర్తుండవు. బాంబే నేను రానరో అంటే తీసుకెళ్ళి 40 ప్రెస్ వాళ్ళు ముందు కూర్చోబెట్టి క్వశ్చన్ చేయమంటే ఆ రోజు గుర్తుంది. మీకు గుర్తుందో లేదో? ఆల్మోస్ట్ లైక్ షివరింగ్ నేను. మీరు పక్కనకు వచ్చి డార్లింగ్ మన మంచి సినిమా తీసి పర్లేదు, ఇట్స్ పర్లేదు, ఇట్స్ ఓకే, మన మంచి సినిమా తీసి పార్ట్ 2కి 80% ఎగ్గొడదాం ట్రై చేసి, మనం ప్రెస్లో కూడా అదే చెప్పాం బాంబేలో, ఎలాగైనా ఎగ్గొడదంటే లేదు నువ్వు రావాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి తీసుకెళ్లారు. మీరే సార్, మీ వల్ల ఇదంతా. అవును, బాహుబలిలో నువ్వేం చేయలేదు, నువ్వేం మాట్లాడలేదు, అలా సిగ్గుపడతానే ఉన్నావు. బాహుబలి వచ్చేసరికి, రాధేశ్యామ్ వచ్చేసరికి అసలు మొత్తం కంప్లీట్ వేరే ప్రభాస్. సో మీరు ఇచ్చిన బాహుబలి దయ వల్ల సాహో అనేది మా ఫ్రెండ్స్ తీశారు. సో ఇప్పుడు వాళ్ళు ఇండియాలో నేను ఆల్రమ్మంటే నేను రాను అన్నారు. శ్రద్ధ పాపం కొన్నిసార్లు వచ్చింది నాకు. అప్పుడు బాహుబలి 1లో కొంచెం తమన్నా రానా అడ్వాంటేజ్ ఉన్నారు. బాబా కొంచెం నువ్వు మాట్లాడు, తమన్నా నువ్వు మాట్లాడు అంటే ఫైనలీ వాళ్ళు కొంచెం కూడా నన్ను మాట్లాడలేదు, అది వేరే విషయం. సో ఫైనలీ మీ దయ వల్ల బాహుబలి వచ్చి, దాని తర్వాత దాని దయ వల్ల సాహో వచ్చి, ఆ సాహో నన్ను వాళ్ళు రోడ్డు మీద వదిలేసి, సో ఆ దయ వల్ల ఇలా వచ్చాను ప్రస్తుతం. ఇప్పుడు నేను ఎవరిని మాట్లాడలేదు, అది తెలియదు నాకు. ఇంకా మొత్తం నువ్వే మాట్లాడుతున్నా, బట్ కావాల్సింది కూడా అదే, నువ్వు మాట్లాడుకుంటే తమన్నాని రానాని డౌన్లోడ్ చేశాను. అది తొక్కేయడమే, అసలు డామినేషన్ కాదు. ఆస్ట్రాలజీ కానీ పామ్స్ట్రీ కానీ నీకు ఎటువంటి నమ్మకం లేదు? ఏం మా గురువు గారు నమ్మరు, మేము నమ్మట్లేదు. మీరు నమ్ముంటే నమ్మేవాడేమో. అంటే ఒకే సినిమాలో కంప్లీట్గా ఒక పక్క నీ క్యారెక్టరైజేషనే, ఒక పక్క నీకు కంప్లీట్గా ఆపోజిట్ క్యారెక్టరైజేషన్. ట్రైలర్స్లో కానీ సినిమాలో కానీ చాలా కాన్ఫిడెంట్గా మన జస్ట్ మన ఫ్యూచర్ మాత్రమే కాదు, ఈవెన్ మన ఆలోచనలు కూడా ముందే రాసి పెట్టుంటాయని చెప్పి యువర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. సో ఆ కాంట్రడిక్షన్ గురించి అడుగుతున్నాను. సో ద థింగ్ అంటే దెర్ ఇస్ అ రీజన్ అడ్ ఫ్లట్ వాట్ ఎవర్ ఫ్లటేషన్షిప్ నమ్మడానికి ఫిలింలో దెర్ ఇస్ అ రీజన్, వన్ థింగ్. అండ్ యా, విక్రమాదిత్యలో తెలియకుండా ఒక చిన్న కమర్షియాలిటీ ఉంది, అండ్ ఈ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ అని నా నమ్మకం.